తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే దూడ వచ్చేసి ఘటును మేస్తదా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనో వేదనకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూస్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు అది మా పార్టీలో పనిచేసినా లేదంటే వేరే ఏ ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు ఎందుకు అంటే పార్టీలో పని చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని పెట్టుకొని మేము పనిచేస్తాము మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు జరగని పని ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు లేదు నేను మీరు చెప్పినట్టు వినను మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను నేను నా నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి వాళ్ళ కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నగ్నంగా నుంచో పెడతారు అవసరమైతే ఈవిడ అసలు సంసార వ్యక్తి కాదు రోజుకొక ముప్పై మందితో వ్యభిచారం చేస్తేనే ఈరోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మస్థైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో లేదంటే నాతో ఉన్న నా సోదరులు నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నాకు సపోర్ట్ చేసి మహిళలు ఎవరైనా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్గా వాళ్ళని చం అవసరమైతే చంపుతారు లేదంటే ఫిజికల్గా ఎంత దారుణానికి దారు దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీలు లేదు వీళ్ళు అవమానపడాలి అవసరమైతే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చచ్చిపోవాలి వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కానీ ఇవాళ నాలాంటి మహిళలు నా కుటుంబం సపోర్ట్ ఉండో నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో నేను నిలబడే నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరాలలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి తను చేసిన తప్పుల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మావగారికి ఫెన్షన్ ఇస్తుంది నా బిడ్డలకి అమ్మఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తనెంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి వక్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం అందేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని ఇచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తానని చెప్పి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలోకి కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఇది ఒక ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఉదాహరణ అలాగే ఇవాళ ఆ భక్షకులకి బలైన వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు భారతమ్మ ఉన్నారు అది ముఖ్యమంత్రి గారి గారు కుమార్తెలు ఉన్నారు ముఖ్యమంత్రి గారి తల్లి ఉన్నారు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా నాయకులు రోజా గారు ఉన్నారు రజనీ గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది తెలుగుదేశం పార్టీలు ఈ పార్టీలో మేము భరించలేము మేము మనుగడ కొనసాగించలేము అని చెప్పి బయటకు వెళ్ళిన దివ్య దివ్యవాణి గారు అవ్వచ్చు కవిత గారు అవ్వచ్చు లేదంటే ఇంకా జయప్రదా గారు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వరకు దేవతలు పనిచేసే వరకు వాళ్ళ ఫైర్ బ్రాండ్లో అవుతారు తెలుగుదేశం పార్టీలు ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మా మను కూడా మేము ఇక్కడ కొనసాగించలేము వీళ్ళ వ్యవహార వ్యవహార శైలిని మేము సమర్థించలేము మా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మాకు ఇలాంటి అవమానాలు మిగులుతాయి తప్ప లేదంటే మరణమే వాళ్ళు మాకిచ్చే బహుమానం ఆ మరణాన్ని కూడా మేము జయించి మేము సమాజంలో మాలాగా వేరే వాళ్ళు బలవకోకుండా వాళ్ళు కొంచెం మెలుకుగా ముందుకు రావాలి సమాజంలో ఎప్పుడైతే గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డున నడవగలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చింది అనే దానికి మా లాంటి వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలి మేము ఓటమి పాలు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కేవలం సజ్జల భార్గవ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు లేదంటే వాసిరెడ్డి పద్మమ్మ లాంటి వ్యక్తులో లేదు మా సునీతమ్మ లాంటి వ్యక్తులు ఇలాంటి సీనియర్ నాయకులందరూ మాకు అండ ఉండి వాళ్ళు చేసే సపోర్ట్ని మేము తీసుకొని వాళ్ళు ఇచ్చే కొన్ని కొన్ని సజెషన్స్ తోటి మేము ముందుకెళ్ళబట్టి ఈరోజు కూడా మేము మనుషులుగా మేము మహిళలుగా ముందుకు రాగలుగుతున్నాం ప్రత్యేకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు అందులో ీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ సంఘంలో మేము గౌరవంగా మనుషులుగా తిరగలుగుతున్నాం అలాగే ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యమైన విల్లన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటిడిపి సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి పాతిక వేల నుంచి నలభై వేల రూపాయలు జీతాలు ఇచ్చి మరి ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చేయండి గుంపు గుంపులు గుంపులు గుంపులుగా ఒక్కసారి మూకుమ్ముడు దాడులుగా కామెంట్స్ కామెంట్స్లో అవ్వచ్చు లేదంటే వాళ్ళను మార్ఫింగ్ చేసే విషయంలో అవ్వచ్చు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అయితే యావత్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మా మీకోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు మీకోసం ఒక కుటుంబం ఉంటుంది ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కు పచ్చలారని ఇద్దరు బిడ్డలకు అన్నింటిని మేము చూసి మా మా కడుపులో పేగులు తెగిపోయి ఉన్నాయి అలాంటి పరిస్థితికి ఎవరు దిగజారొద్దు మీకోసం మేమున్నాం మీకోసం మనం ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకు అండగా ఉన్నారు మన కోసం వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఎవ్వరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు ఎవడో వెద వచ్చి మిమ్మల్ని అన్నంత ంత మాత్రాన మీ మాన ప్రాణాల విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు నీ భర్తకు తెలుసు నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు ఎవడో వెధవ అన్నంత మాత్రాన నువ్వు మలినపడవు ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషి కాదు నువ్వు నిర్దోషివే నిజాయితీ పర్రాలువే చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే వెదవలు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళకంటే కూడా గొప్పదా నేను కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనకు గురవుతున్నా ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శగా ఆదర్శంగా తీసుకొని ముందుకు